ఓటమి భయంతోటే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు మంత్రి కొప్పుల ఈశ్వర్. దళిత బంధు పథకం కింద ప్రతి దళితుని ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయన్నారు. ఒక్కసారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అయితే తిరిగి వెనక్కి తీసుకునే అధికారం ఎవరికీ లేదని, దీనికి చట్టం కూడా ఒప్పుకోదన్నారు. కానీ మాజీ మంత్రి ఈటెల మాత్రం ఎన్నికల తర్వాత డబ్బులు రావని, వెనక్కి పోతాయంటూ తప్పుడు ప్రచారం చేస్తానని దుయ్యబట్టారు. లబ్ధిదారుల ఖాతాల్లో జమైన డబ్బులు వెనక్కి ఎలా పోతాయో ఈటెల చెప్పాలన్నారు. ఉప్పల్లో కార్ యాక్సిడెంట్ జరిగితే అది టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ చేయించారని చేసిన ఆరోపణల్లో నిజం లేదని, ప్రమాదానికి కారణమైన కారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ మిత్రుడిదని ఈ విషయం తెలుసుకుని ఈటెల మాట్లాడాలన్నారు. గెలవడం కోసం టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతున్నారని చెబుతున్న మాజీ మంత్రి ఈటెల, 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన నువ్వు ఎన్ని డబ్బులు పంచిపెట్టావో చెప్పాలన్నారు. మొన్న కురిసిన వర్షాలకు వరద నీరు వెళ్లక పలు వార్డులు జలమయమయ్యాయని, ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారన్నారు. ఏళ్ల తరబడి ఎమ్మెల్యేగా, 7 ఏళ్లు మంత్రిగా ఉన్న ఈటెల ఈ ప్రాంతానికి ఏం అభివృద్ధి చేస్తారంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు టీఆర్ఎస్లో చేరగా మంత్రి కొప్పుల వారి కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఉన్న 100,000 కోట్ల రూపాయలు కాపాడుకోవడం బీజేపీలో చేరి ఈ సొంత విషయాన్ని అంతా కూడా ఈ హుజరాబాద్ ప్రజల సమస్యలకి క్రియేట్ చేసి దాన్ని ఒక అభూత కల్పనలాగా చెప్పేటువంటి ప్రయత్నం చేసి ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజం. ఇంకొక మాట ఏంటంటే, బీజేపీ పార్టీకి ఈటెల రాజేందర్ ఒక పావు మాత్రమే. ఈ ఎన్నికలలో నువ్వు పావులాగా దొరికినావు, నేను వాడుకుంటాను. దానికోసం బీజేపీకి ఇక్కడ బలం ఉన్నదా? 1600 ఓట్లు వచ్చినాయి పోయిన ఎలక్షన్. ఇలా రాజేందర్ అంటే ఒక పావు బీజేపీకి నిజంగానే ఈయన బీజేపీలు ఉంటాడా? గ్యారెంట్ ఉన్నదా? నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు పెడతలేవు? నిన్ను బీజేపీ పార్టీ ఓన్ చేసుకోదు, నువ్వు బీజేపీ పార్టీ లోన్ చేసుకో. అంటే ప్రజలను పిచ్చులను చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని అవసరం ఉంది. అదేవిధంగా ఈ ఎన్నికలలో బీజేపీ గెలిస్తే ఏమొస్తుంది? రాజేందర్ గెలిస్తే ఏమొస్తుంది? నువ్వు అంటున్నావు, బాగా అంటున్నావు కదా, నేను రాజీనామా చేస్తేనే వర్క్ వస్తానైనా. నువ్వు రాజీనామా చేసినావు, బీజేపీలో చేరినావు కదా, మీ బండి సంజయ్ ఎంపీ ఉన్నాడు, మీరు రాష్ట్రానికి అధ్యక్షులు ఉన్నారు కదా, మీకు కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, ఓ సంక్షేమ కార్యక్రమం లేకపోయినా లేదంటే ఇప్పుడు పెరుగుతున్న ధరలు ఆపకపోయినా ఆప్తవా చట్టాలు నల్ల చట్టాలు ఆప్తవా రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తే దేశంతో బీజేపీలో చేరినాడు. నువ్వు వంచన చేసుకొని ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఈ వేదిక ద్వారా నేను హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలను నేను కోరుతా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీనే ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి, చిత్తశుద్ధి కలిగినటువంటి పార్టీ.